మాస్టర్ ప్లాన్ వెంటనే నియంత్రణ ధోరణి రచించాలి, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ధోరణి రచించాలి. ప్రాణాలతో మన బ్రాహ్మణవాడ సంధి కొట్టేసి అక్కడ సహకారం లభించింది కాబట్టి మరి నేను రాజకీయ మాట్లాడుకోలేదు. ఈ విధంగా ఎవరు అడ్డుపడుతున్నప్పుడు అందరు తెలిసి విచారం అందరికి ఇవన్నీ మనం ఇప్పుడు చర్చించే వేదిక కాదు. మీ అభిప్రాయం మీరు చెప్పారు, ఒక డివిజనల్ అధికారిగా వారు చేసే ప్రయత్నం వారు చేస్తారు. మా అమృత క్లాస్ ఏంటో సార్, పేద విద్యార్థులు చాలా మంది, పేదవాళ్ళు చాలా మంది చనిపోతున్నారు సార్. గత 20 సంవత్సరాలు 100 మంది చనిపోతారు, 18 మంది ఈ రావడం జిల్లాకి కానీ చాలా అతి బాగైంది సార్. దయచేసి ఒక అధికారిగా మీరు మా రిక్వెస్ట్ ఏంటి సార్, 100 మీటర్ గవర్నమెంట్ స్థలాలే ఎక్కువ. ఫస్ట్ గవర్నమెంట్ కూడగొట్టాలి సార్. ఫస్ట్ గవర్నమెంట్కి వెళ్ళి మొదలైతే వాళ్ళతో అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ ప్లేస్ లో అయితే కూలగొట్టాలి. సంధి విషయంలో నేను స్వయంగా లేవు సార్, బాగాలేవు. మీరు చూడండి ఒకసారి విజిట్ చేయండి. అందరూ బిల్డింగ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వానికి అదే రాదాము అని చెప్పి నేను స్వయంగా ఎక్కడ ఏముంటే రోడ్డు వైడింగ్లో వ్యతిరేకత ఉంటుంది అనేది ఉంటుంది. ఏంటి సార్, ఈ ఆస్తులు కూల్బెట్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమస్య పడుతుంది. దీంట్లో ఎవరు ఆస్తున్నా కూల్బెట్టు కంపెనీ చేస్తాం, దానికి వేరే పాలసీ ఉన్నాయి. ఇప్పుడు సార్ మొన్న కొట్టేసినాయి కూడా, ఎవరికి నష్టపడేలా మేము ఇయ్యాలి. మొన్న కొట్టేసినాయి సంధిలో చిన్న సంధి చూడండి. మీరు ఎందుకంటే పాత బస్సులకి 50% గవర్నమెంట్ జాగా ఉంది సార్. ఫస్ట్ అయితే మీరు అన్నారు సార్ 50% గవర్నమెంట్ జాగా అని చెప్పేది అయితే గత 10 ఇయర్స్ బ్యాక్ కూడా కొంతమంది వాలంటీర్ కూడా జరిగింది సార్. వాళ్ళు 25 ఏళ్ళ నుండి మరి జగిత్యాల జిల్లా అని చెప్పుకునే మనం ఈరోజు మరి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి ఎన్నికల హామీలో మేము గెలవంగానే రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పిన వీరు మరి 4 ఏళ్ల సంవత్సరాలు గడిచినా ఇక్కడ ఎంతమంది ప్రాణాలకు వీళ్ళిద్దరూ బాధ్యులు అవుతారు. ఏమన్నా అంటే మున్సిపల్ తీర్మానం పంపించడం అని చెప్పి ఎమ్మెల్యే గారు మరి ఎంపీ గారు గవర్నమెంట్కి వెళ్ళి ఆర్డర్ రావడం లేదని ఒకరి మీద ఒకరు మేము ఒకటే చెప్తున్నాం మున్సిపల్ వారు. మొన్న మరి సంధిలో కూడా మరి బీజేపీ నుండి మరి ధర్నా చేయడం వల్ల ఏదైతే ఆగిందో అవి వెంటనే తొలగించడం జరిగింది. మరి ఇంత పెద్ద రోడ్డు మరి దీని మీద మంత్రులు మరి మినిస్టర్లు రివ్యూ అని తిరిగి మరి వీళ్ళకి కనిపించలేదా? మరి ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తుండ్రు? మరి నిన్న ఒక యువకుడు ప్రాణాలు బలిగొన్నాడు, మరి దీనికి మరి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎమ్మెల్యే వహిస్తారా, ఎంపీ వహిస్తారా? వీరే చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆల్ పార్టీ వాళ్ళం ఇక్కడ ఉండి వారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు సాధన అవుతుందా చెయ్యండి, లేకపోతే మేము భారతీయ జనతా పార్టీ నుండి మేము కూడా అందరం మూకుమ్మడిగా మేము ఏ నిర్ణయం చేస్తామో మీరు దానికి కట్టుబడి ఉంటుంది. మీరు కావాల్సుకొని రాజకీయం చేసి ఇక్కడ ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడొద్దని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తాం. పట్టణంలోని ఈ యొక్క విద్యార్థి ఇవాళ ఆ కుటుంబంలో శోక సముద్రంలో మునిగిపోయినారు. ఏం చేసినా ఏం ఇచ్చినా ఆ కుటుంబాన్ని ఆకట్టుకోలేము. ఆ చనిపోయిన బాబు ఆత్మశాంతి కలగాలని, అలాగే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి జగిత్యాల్లో ఉన్నటువంటి
రోడ్లు ఎక్కడైతే యావర్ రోడ్డు ఉందో 100 ఫీట్లు అన్నారు, కానీ ఇంతవరకు లేదు. ఓటు రాజకీయం ఇప్పటికైనా మానుకొని జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి రోడ్లు వెడల్పు చేస్తేనే రాబోయే రోజుల్లో ఈ పార్టీలు ముందుకెళ్ళిన వాడికి ఓట్లు వేస్తారు. లేదంటే మూకుమ్మడిగా ఉన్న పావల్ పార్టీస్ అంతా కలిసి రాస్తారోకలు కానీ ధర్నాలు కానీ చేసి అన్ని స్తంభింపజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. చనిపోయిన బాబు ఆత్మశాంతి కలగాలి, వాడి కుటుంబాన్ని కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కంపల్సరీ తప్పకుండా కంపెన్సేషన్ చెల్లించాలి, వారిని ఆదుకునే విధంగా ఈ ఉన్న ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా రోడ్లు వెడల్పు చేయకుండా మాత్రం ధర్నాలు కానీ దీక్షలు కానీ ఆల్ పార్టీ ముగ్గుమ్మడిగా దాడులు చేస్తామని చెప్పి చెప్తున్నాం. నిన్న యావర్ రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్కు ఎవరు బాధ్యత వహిస్తారనేది చెప్పాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యే గారికి ఉంది, డిప్యూటీ గారికి ఉంది. ఎందుకంటే 2015 మార్చిలోనే 100 ఫీట్ల రోడ్డుగా తీర్మానం చేసి మేము పంపించడం జరిగింది. ఆ తీర్మానం ఎవరి దగ్గర ఆగిందంటే ప్రభుత్వం దగ్గర ఉంది అంటున్నారు. ప్రభుత్వం ఎవరిది? కేసీఆర్ గారిది ఉంది. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వస్తే ఎటువంటి పనులైనా ఇమీడియట్గా జరుగుతాయని చెప్పినటువంటిది కేసీఆర్ గారు. 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఎందుకు పెట్టాల్సి వస్తుంది? అంటే కేవలం ఇవాళ 30 సంవత్సరాల అనుభవంలో జీవన్రెడ్డి గారు రోడ్డు వెడల్పు చేయలేదని చెప్పి వాళ్ళ ఇక్కడున్న టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గారు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు 3 సంవత్సరాలు మీ ప్రభుత్వ హయాంలోనే, మీ ప్రభుత్వం చేతిలోనే ఉంది. 3 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది? అంటే బాధ్యత లేదా? జగిత్యాల పట్ల ప్రజల మీద బాధ్యత లేదా? ఎంతమంది ఇవాళ యాక్సిడెంట్లు అయి చనిపోవాలని, ఇంకా ఇంకెంతమంది చనిపోవాలని చూస్తున్నా అర్థం కావట్లేదు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే ఇది వహిస్తున్నది తప్ప వేరే ఏం లేదు. అంటే పట్టణ ప్రజల ప్రాణాలు వాళ్ళకు చిన్న వెంట్రుకతో సమానం అయిపోయినాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవాళ నిన్న 16 సంవత్సరాల పిల్లగాడు ఎందుకు మనము చిన్న నిర్లక్ష్యంతో ఇవాళ కేవలం అంటే రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు పట్టించుకోలే, ఇప్పుడు వచ్చిన ఎంపీ నిన్న వచ్చిన ఎంపీ గారు కనీసం ఏం జరుగుతుంది జగిత్యాల పట్టణంలో? కేవలం చేరికలు కాదండి మీరు చేసుకోవాల్సింది. జగిత్యాల పట్టణ అభివృద్ధిలో మెయిన్గా ఇదే ముఖ్య సమస్య ఏంటంటే యావర్ రోడ్డు. దాన్ని సాల్వ్ చేసినట్టే ప్రజలంతా రాసిస్తారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. మొన్నటికి పోయిన జనవరి 2017న గంజి రోడ్డు ఎమ్మెల్యే గారు ఎందుకు తలుచుకున్నారో తెలియదు, తలుచుకున్నారు. ఇమీడియట్గా గంజి రోడ్డు వెడల్పు కార్యక్రమం అయిపోయింది. ఇది కూడా తలుచుకోండి కదా సార్, ఎంతమంది ప్రాణాలను కోల్పోనిస్తారు. ఇంకా ఇక ముందనే ఇట్లాంటి ఆత్మహత్య యాక్సిడెంట్ జరగొద్దంటే ఇక ముందేనే మీరు కొంచెం దాని మీద దృష్టి పెట్టి ఇమీడియట్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయడానికి కోరుకుంటున్నాను. పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు నమస్కారాలు. మనం ఇదే పట్టణాన్ని గడిచిన 25 సంవత్సరాలు చూస్తున్నాం. 50,000 జనాభా ఉన్నప్పుడు పట్టణం ఇట్లానే ఉంది. ఇవాళ సుమారు మైగ్రేటర్ తోటి గ్రామాలకు వెళ్ళి వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కంపేర్ చేస్తే సుమారు 150,000 జనాభా దాటిపోయింది. రోడ్లు మాత్రం అట్లే ఉన్నాయి. మరి వాహనాల సంఖ్య పెరిగింది. మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా మౌలిక వసతులు పెంచాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులది ఉంటుంది. మరి గడిచిన వాళ్ళు ఏం చేసారు, నువ్వేం చేసినావు, రోజు ఇదే గిచ్చులు ఆడకొట్లు అడగస్తుంది. నువ్వేం చేసినావు, నేనేం చేసినావు, అరే ఎవడేం చేసి నువ్వు గంగలో వెళ్ళి రోడ్లు వెడలు పేరు అని మేము 100 గంటలు 100 ఫీట్ల రోడ్డు అని మేము నిరాదీక్ష చేస్తే కూడా ఇంత కూడా సోయి లేకుండా మీరు ప్రవర్తించారు. తెలంగాణ వస్తే ఏం మారుతాం అనుకున్నాం, మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, మన మౌలిక వసతులు పెరుగుతాయి అనుకున్నాం. ఇంక ఇప్పుడున్న అధికార పార్టీ ఏం చేస్తారు, కేటీఆర్ గారు వచ్చి మహాసభ పెట్టి 50 కోట్లు ఇస్తున్నా అన్నాడు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు మీరు, మరి 100 ఫీట్ల రోడ్డు ఎందుకు చేయలేకపోతారు? 100 ఫీట్ల రోడ్డు చేయలేని మీరు తెలంగాణను ఎట్లా బాగు చేస్తారు? బంగారు తెలంగాణ ఎట్లా చేస్తారు? సరే గడిచిన నాయకులు గడిచిన పాలకులు చేయలేరు కావచ్చు, వాళ్ళు అసమర్థులు, మరి మీరేమీ దేడిది మాకు అలా, మీరెందుకు ఎత్తలేరు? మూటోళ్ళని తిట్టేటప్పుడు మీరు కూడా అనుకోలే 4 ఏళ్ళు అయితే మాకు 10 వచ్చి మేము ఏదైనా గడ్డి కోసినా అని. ఎప్పుడు టీఆర్ఎస్లో పని ఏంటంటే మా పోయిన జీవన్ రెడ్డి ఏం చేసిండు, రామ్ ఏం చేసిండు, వాళ్ళు ఏం చేసిరో చేయలేరో. మీరైతే ముఖ్యమంత్రి ఉన్నారు, వీళ్ళ మంత్రిగా ఉన్నారు, మీ బిడ్డ కవిత ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుంది, ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు, ఎంపీ కవిత గారు, మరి ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ఇద్దరు కలిసి నిన్ననే ఒక కార్ల తిరిగి కదా ముచ్చటపెట్టలే, మరి రోడ్డు వెడలు పేద్దాం, ఓటు బ్యాంక్ రాజకీయాలు అదు, రేపటి తెల్లారికెళ్ళి కూలకూడదు అని అనుకోవాలి కదా. ఎవరికి వాళ్ళు వాడికి వచ్చేసరికి ఎన్ని ఉంటాయండి, ఇక్కడికి వెళ్ళి అక్కడికి మొదలు పెడితే టవర్ రోడ్డు ఇవన్నీ మాస్టర్ ప్లాన్ చేస్తే అంత 500 మంది ఉంటారు, 500 కుటుంబాలు కొద్దిగా నష్టపోతారు. వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వరి, 171,000 కోట్ల బడ్జెట్ పెట్టుకున్న మనం కూలిపోయిన ప్రతి ఇల్లుకు 300 రేట్ ఇవ్వరి, దానికి 30 లక్షలు ఉంటే 90 లక్షలు ఇవ్వరి. మనకు బడ్జెట్ అనేది గడివి కదా, నష్టపోయిన వాళ్ళకి ఇచ్చి రోడ్లు వెడలు పేయరి. భగీరథ పేరు మీద దోసుక తింటారు, కాకతీయ పేరు మీద దోసుక తింటారు, కాళేశ్వరం పేరు మీద దోసుక తింటారు. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. 78 మంది పోయినాయి అంటే 100 మంది పోయినాక 100 ఫీట్ల రోడ్ చేస్తారా? ఇది పక్కకి పెడదాం. ఇక మనం ప్రధాన సగం ఇవే, గాడికి పోయినాక ఫారెస్ట్ ఆఫీసు, గాడికి పోయినాక అంగడి గద్దెలు, అరే సగం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇవెందుకు జరిపారు వీళ్ళు? ప్రభుత్వ అధికారులు లేదు, వీళ్ళ సొమ్ము పోయినట్టు వీళ్ళు ఆఫీస్ కూడా కక్కడదాక 10 ఫీట్లు జరిపి పెట్టుకోవచ్చు కదా. ఆ కూలిపోయిన ఎమ్మెల్యే తహసీల్దార్ గారు వాళ్ళు 20 ఫీట్లు జరిపి పెట్టుకోవచ్చు కదా. ఈ అసలు అధికారులు జరపనప్పుడు పబ్లిక్ ఎందుకు జరుపుతారు? ఈ నిర్ణయం కూడా తీసుకోవడానికి ఇంకా రెమ్యునరేషన్ ఎంత కంపెన్సేషన్ ఇస్తారా?
టౌన్ హాల్ జరపచ్చు, అది మన ఆర్డి ఆర్ఎన్బి బిల్డింగ్ జరపచ్చు, అగ్నిమాపక కేంద్రం జరపచ్చు, పార్క్ జరపచ్చు, ఇవి జరిగితేనే సగం అవుతాయి. మేము అధికారులు అట్లనే ఉన్నారు, నాయకులు అట్లనే ఉన్నారు, ఎవరు చేయాలి ఇది? అందరం కలిసి గిరే టౌన్ ఇంకొక 2 లక్షల మంది కూడా ఇదే టౌన్ ఇరుకిరుకుంటుంది, ఇంకొక 100 మంది చచ్చిపోవాలా? మారిన జీవన విధానానికి అనుగుణంగా పరిస్థితులు మారిన దానికి అనుగుణంగా కంపల్సరిగా రోడ్లు వెడల్పు జరగాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే ఈ చేరికలు బిరికలతోటి ఓట్లు రావు. నిజమైన అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే మీకు ఓట్లు వస్తాయి. మీరు ఇట్లానే ఓటు బ్యాంకు రాజకీయాలు మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా జగిత్యాల ప్రజలు బుద్ధి చెప్తారు. మార్కెట్తో పాటు మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.